మనం ఇప్పుడు బ్రెడ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, క్యారెట్ తురుము, క్యారెట్ వేగిపోయినాయి, బఠానీలు వేసుకుందాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఆలుగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, తగినంత రుచికి తగినంత కారం, ఉప్పు కారం కలిపినది. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. కూర ఇప్పుడు కట్లెట్స్కు స్టఫింగ్ కర్రీ రెడీ అయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. మనము బ్రెడ్ పీసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ఎడ్జెస్ కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న పొటాటోలను వేసుకోవాలి. ఇప్పుడు పొటాటోలని ఇట్లా కచ్చాపెచ్చగా కొంచెము పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఈ బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ, వాటర్లో డిప్ చేస్తూ వాటర్ అంతా పిండేసుకోవాలి. పిండేసుకొని ఈ పొటాటోతో పాటు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్ ఏం లేకుండా మొత్తం వాటర్ పోయేట్టుగా పిండేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పొటాటో ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ పొటాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కట్లెట్స్ వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపు, ఇప్పుడు ఆయిల్ వేడెక్కేలోపు స్టఫింగ్ కర్రీ వండుకున్నాం కదా, ఆ కర్రీని చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాం. బాల్స్ రెడీ అయినాయి. బ్రెడ్ పొటాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. దీంట్లో పొటాటో కర్రీ చేసుకున్నాం కదా, అది స్టఫింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో డిప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ కట్లెట్స్ రెడీ. ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గార్నిషింగ్ చేసుకోవాలి.
పొటాటో కట్లెట్స్ తీసుకొని వాటి మీద కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా కారం బూంది, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా టమాటా సాస్. బ్రెడ్ కట్లెట్స్ రెడీ. ఈవినింగ్ స్నాక్స్కు బాగుంటాయి.